శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపసుందరైనమహ సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై రెండు నవంబర్ మాసంలో ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు కూడా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా మూడు గ్రహాలు ఇక్కడ రాసి మార్పు చెందుతూ వస్తున్నాయి పన్నెండవ తేదీ నుండి వృక్షకంలోకి శుక్రుడు అంటే అష్టమంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు అలాగే పద్నాలుగవ తేదీ నుండి బుధుడు కూడా అష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే అష్టమంలోకి గ్రహాల చేరిక పెరుగుతూ వస్తున్నది పద్నాలుగవ తేదీ నుండి వృషభ రాశిలోకి అంటే రాశికి ద్వితీయంలోకి కుజుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇదే రాశిలో చంద్రగ్రహణం కూడా సంభవించింది కనుక మరి ఇటువంటి ఈ గ్రహస్థితి ఈ యొక్క మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అన్నట్లయితే కనుక ఆర్థికంగా పెద్దవైనటువంటి ఇబ్బందులు మీరు ఈ పదిహేను రోజుల్లో కూడా పొందేటువంటిది అయితే మాత్రం లేదు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అయితే వచ్చే రూపాయిగా ఉంటుంది పోయే రూపాయిగా ఉంటుంది ఆర్థిక సర్దుబాట్లు ఏదో ఒక ప్రకారంగా చక్కగా నేర్పుగా చేసుకోగలుగుతారు మీకు రావాల్సినటువంటి ధనం సమయానికి అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా ఎక్కడ మీరు పెద్దగా ఇబ్బంది పడరు అయితే క్రెడిట్ కార్డు వినియోగం కొంచెం పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే ప్రకారంగా ఏదైనా సరే వాయిదాల పద్ధతిలో వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి లోన్ల మీద ఎక్కువగా ఆధారపడడానికి అవకాశాలు మాత్రం ఏర్పడతాయని చెప్పవచ్చు ఆరోగ్యపరంగా మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోవాలి ముఖ్యంగా ఇదే రాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతూ వస్తున్నటువంటి కారణం చేత ఆరోగ్యం ఎప్పుడు తరచూ నలతగా ఉంటూ ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాదు అలానే ప్రశాంతంగా ఉండదగినటువంటిది కాదు పాత పరిచయాలు ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి మీకు మళ్ళీ ఆనందాన్ని కలగజేయడానికి లేదా వాళ్ళతో కలిసి సావాసాన్ని మరింత కాస్తగా పెంచుకోవడానికి వాళ్ళతో కలిసి కాలక్షేపం చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి చిన్న విషయాన్ని కూడా క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఏ పనిని కూడా ఒకళ్ళ మీద ఆధారపడి పూర్తి చేసుకుందాం నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు లేవు దేన్ని ఎవరిని నమ్మి వదిలిపెట్టడానికి కూడా అవకాశాలు గోచరించడం లేదు ఆ రే పొద్దునకల్లా పనివాళ్ళు వస్తారులే వాళ్ళు పని చేస్తారులే అని మనం అనుకుంటాం కానీ ఆ సమయాన్ని కరెక్ట్గా పనివాళ్ళు రాకపోవటం దానివల్ల మీరు ఇబ్బంది పడటం ఇలా జరుగుతూ ఉంటుంది ఇది నిత్య జీవితంలో అయినప్పటికీ వ్యాపారంలో అయినప్పటికీ ఇదే కొనసాగడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలు ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తలు పాటించుకుంటే అంత మంచిది శుభకార్యాలకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి ఎంతమాత్రం కూడా పనికిరావు వృత్తి ఉద్యోగాల పరంగా కాస్త ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణం అనేది నెలకొని ఉంటుంది కొన్ని కొత్త ప్రయోగాలు కూడా చేయవలసినటువంటి అవసరాలు అయితే గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి శుభవార్తలను అందుకోగలుగుతారు మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటూ ఉంటుంది శారీరకంగా అలసట కూడా బాగా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి కొన్ని గాయాలు అవ్వడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం మాత్రం చాలా అవసరమని చెప్పుకోవాలి అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి వారు అంటే దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలతో ఉన్నటువంటి వారు ఇప్పటికే ఎవరైతే ఉన్నారో వారు ఇంత మాత్రం ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య సలహాలు పాటించుకుంటూ దానికి తగినటువంటి ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే మాత్రం శ్రేయస్సును పొందగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకి కాస్త చదువు మీద శ్రద్ధ తగ్గడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి కనుక ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మాత్రం చెప్పదగినటువంటి సూచన ఇలా మేషరాశి వారు కొంచెం అధికమైనటువంటి జాగ్రత్తలే పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి అయితే కొన్ని నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి కొత్తమైనటువంటి వ్యాపారాలు కొనసాగించడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి కాస్త కలిసి వస్తాయని చెప్పుకోవాలి నూతనమైనటువంటి పరిచయాలు కూడా ఏర్పడతాయని చెప్పుకోవచ్చు ఎదుటివారిని వారిని అంచనా వేసేటప్పుడు మీ మనసులో ఉండేటువంటి భావాలు ఏవైతున్నాయో అవి ఎదుటివారికి తెలియకుండా వాళ్ళు పసికట్టకుండా ఉండే విధంగా చక్కటి వ్యూహాలు కనుక మీరు రచించుకోగలిగినట్లయితే మేలు కలుగుతుంది కోర్టు కేసులు లాంటి విషయాల్లో నిదానమే ప్రధానం అనేటువంటి సూత్రాన్నే నమ్ముకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అయితే మాత్రం గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి ఇలా ఈ లో ఉండేటువంటి వారందరూ కూడా కొంచెం జాగ్రత్తగానే అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి ఈ పదిహేను రోజులు కూడా ప్రతిరోజు మానకొండ విశేషించి శివ కవచ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేస్తూ ఉండటం బుధవారం ఉన్నటువంటి రోజున వినాయకుడిని యథాశక్తిగా పూజించడం గనక చేస్తూ వచ్చినట్లయితే మరింత యోగదాయకమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు వచ్చేవారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం తైవాన్ స్మరిద్దాం స్వస్తి